గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కోల్డ్, సైనస్, ఫ్లూ సమస్యలతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి కారణాలేంటి? వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అసలు? శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని మనం ఒకవేళ డివిజన్గా తీసుకున్నట్లయితే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అనగా ముక్కు నుంచి మొదలుకొని ట్రాకియా వరకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రోగాలు ఏవైతే వస్తాయో వాటిని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటాం. దాని తర్వాత ట్రాకియా నుంచి ఊపిరితిత్తుల వరకు ఏవైతే ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయో వాటిని మనం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో మనం చెప్పుకోదగ్గవి ఏంటంటే, మామూలుగా జలుబు దగ్గర నుంచి మొదలుకున్నట్లయితే జలుబు కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, లేదా సైనస్ కానీ, సైనసైటిస్ కానీ, లేదా మనకి ఇప్పుడు నడుస్తున్న ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫ్లుయెంజస్ ఇన్ఫెక్షన్స్ కానీ మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఇక రిగార్డింగ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి సంబంధించినట్లయితే ఆస్తమా కానీ, లేదా సిఓపిడి కానీ, లేకపోతే మనం బ్రాంకైటిస్ కానీ, నిమోనియా కానీ, ఇవన్నీ మనం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే సార్, అందులో మొదటిగా మనం ఫ్లూ గురించి తీసుకున్నట్లయితే అసలు ఫ్లూ అంటే ఏంటి, ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు అందరూ భయపడుతుంది కూడా, అదే విషయాల్లో భయపడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా లేదా ఫ్లూ అన్నా కూడా ఇదొక ఇన్ఫెక్షన్ అండి. దాదాపుగా బర్డ్స్ నుంచి మనుషులకు రావటం, లేదా పిగ్స్ నుంచి మనుషులకు రావటం, లేకపోతే వేరే వైల్డ్ ఎనిమల్స్ నుంచి మనుషులకు సోకడం వల్ల ఇది ప్రబలం జరిగింది. ఇది కొత్త డిసీజ్ అయితే కాదు. ఇన్ఫ్లుయెంజా వైరసెస్కి దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉందండి. అది ఎప్పుడైతే మనకి ఒక జంతువుల నుంచి మనుషులకు వచ్చినప్పుడు ఒక జలుబు లాంటి లక్షణాలు రావటం, మళ్ళీ గొంతు పట్టేసినట్టు అనిపించడం, త్రోట్ ఇన్ఫెక్షన్ అనిపించడం, కండరాల నొప్పులు అనిపించడం, మళ్ళీ జ్వరం ఎక్కువగా అనిపించడం, దానితోడు దగ్గుగా అనిపిస్తూ అది క్రమక్రమంగా ఎక్కువ అవుతూ ఉన్నట్లయితే మనం దానికి ఫ్లూ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఇన్ఫ్లుయెంజర్ వైరస్ కింద మనం కన్సిడర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎక్కువ శాతం ఇప్పుడైతే యూరోపియన్ కంట్రీస్లలోనూ చలి ప్రదేశాలలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే సన్లైట్ ఎక్కువ తగలదో, లేదా చలవు ప్రదత్తలు ఎక్కువగా ఉంటాయో, లేదా హ్యూమిడిటీ అంటే వేడి తక్కువగా ఉండి కొంచెం తేమ లాంటి ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి, వాటి ప్రదేశాలలో ఈ ఫ్లూ అనే లక్షణాలు కానీ, లేదా ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ఎక్కువగా సర్వైవ్ అవుతుంది. దానివల్ల చాలామందికి ఈ లక్షణాలు కనబడి అది చాలామంది ఏమనుకుంటారంటే ఇది జలుబు అయిండొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది జలుబు కాకుండా ఎప్పుడైతే ముదురుతుందో మళ్ళీ న్యూమోనియాకి దారితీసి ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, మన ఈ ఫ్లూ అనేది మనం ఎలా గుర్తించాలి? దీనికి ఏమైనా డయాగ్నోస్టిక్స్ ఉన్నాయంటారా? అంటే ఫ్లూ విషయానికి వచ్చినప్పుడైతే గుర్తుపట్టడం చాలా కష్టం అండి. అంటే మామూలుగా ఏమవుతుందంటే మీకు జలుబు ఉందా ఫ్లూ ఉందా అని ఎవరైనా గట్టిగా అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి ఫ్లూ విషయంలో ఉంటూ ఉంటుంది. అందుకనే ఇంత కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందండి. ఫ్లూ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా జలుబు అయితే 2 లేదా 3 రోజులలో మనకి కొంచెం జలుబు, ముక్కు కారటం, కళ్ళు మండటం లాంటి లక్షణాలు పెరిగి తర్వాత క్రమక్రమంగా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఫ్లూ విషయానికి వచ్చినట్లయితే ఆ లక్షణాలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టకపోగా పెరుగుతా పోయి మామూలుగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి దగ్గు రూపంలో ఎక్కువ రావటం, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షణాలలో జ్వరం లాంటివి, ఒళ్ళు నొప్పు లాంటివి మళ్ళీ ఎక్కువ అనిపించడం, మళ్ళీ కఫం లాంటిది ఎక్కువ రావటం, దానితో వామిటింగ్స్ ఎక్కువగా అనిపించడం, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఈ వామిటింగ్స్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వామిటింగ్స్ లేనట్లయితే మోషన్స్ పట్టుకోవడం లాంటివి కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎక్కువ ముదురుతూ ఉండి అండ్ జ్వరానికి దారితీస్తా న్యూమోనియా అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రాను ఈ పర్సను అంటే ఫ్లూతో బాధపడే పర్సను డౌన్ అవుతూ ఉంటాడు తప్ప రికవరీ లక్షణాలు కనబడవు. అదే జలుబు విషయంలో అయితే మనకి ఒక 3-4 రోజులు తుమ్ములు ఉన్నా, లేదా ముక్కు నుంచి కారుతున్నప్పటికీ మనిషి యాక్టివ్గానే ఉంటాడు, బాగా డల్ అయిపోయినట్టుగా మనకి ఎక్కడ కనపడే సూచనలు కనబడవు. సో ఇది రెండు కూడా వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. కాకపోతే కామన్ కోల్డ్ ఏంటంటే మామూలు రెగ్యులర్ వైరసెస్ ఏమున్నాయి వాటి వల్ల ఉంటుంది. ఇదేమో ఇన్ఫ్లుయెంజల్ వైరస్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో సార్, సతీష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సతీష్ గారు. చెప్పండి. చెప్పండి. మా బాబుకు చాలా రోజుల నుంచి ముక్కు చాలా ఇది పట్టేస్తుంటా సార్, ఎప్పటికీ సర్ది ఉంటది 24 అవర్స్. ఓకే, ఎంత వయసు ఎంత మీ బాబుది? మా బాబు 11 ఇయర్స్ ఉంటాడు సార్, 11-12 ఇయర్స్ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందా, ఈ మధ్యలో మొదలైందంటారా? దగ్గర 5-6 ఇయర్స్ నుంచి ఉన్నా సార్ ఇట్లా. రైట్ అండి. మీ బాబుకు సఫర్ అవుతున్న ప్రాబ్లం అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ అలర్జిక్ రైనైటిస్ ఉండడం వల్ల ఎప్పుడు ముక్కు పట్టేసినట్టు అనిపించడం, లేదా ఒక సైడ్ అంటే కుడి లేదా ఎడమ సైడ్ ఒకసారి మొత్తం నోయిజల్ బ్లాక్ అనిపించడం, ముక్కు పట్టేసి శ్వాస తీర్చుకోవడంలో కూడా ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ రాత్రిపూట కానీ
ఫ్యాన్ వేసుకున్నప్పుడు లేదా కొంచెం ఏసీలో ఉన్నప్పుడు ఇంకా మరీ ఎక్కువ అవుతూ ఉంటాయి. దీంట్లో మిగతా లక్షణాలు కూడా లైక్ జ్వరం తప్ప మిగతా గొంతు నొప్పి అనిపించడం, ముక్కు బాగా పట్టేయటం, మళ్ళీ చెవు నొప్పులు లాంటి లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. హోమియోపతిలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మనిషి లోపల ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే రోగనిరోధక శక్తి పెరిగి దాని ద్వారా ఈ ఎలర్జీని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు కాబట్టి చాలా ఎక్కువ రోజులు సఫర్ అవుతున్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ చూపించండి. వాళ్ళు చెప్పే కొన్ని పథ్యాలు ఉంటాయి, అవి ఫాలో చేసినట్లయితే ఈ ప్రాబ్లం అనేది రిపీట్ కాకుండా ఉంటుందండి. ఓకే సార్, మరి ఈ ఫ్లూలో ఏమైనా టైప్స్ ఉన్నాయంటారా? ఒకవేళ టైప్స్ ఉంటే టైప్స్ని బట్టి సింప్టమ్స్ అనేవి ఉంటాయంటారా? నార్మల్గా ప్రతి దానికి ఒక డివిజన్ ఉన్నట్టుగా ఇన్ఫ్లుయెంజా వైరస్కి లేదా ఈ ఫ్లూ దానికి కూడా 4 డివిజన్స్ ఉన్నాయండి. అంటే సింపుల్ క్లాసిఫికేషన్ పెట్టారు, పెద్ద క్లాసిఫికేషన్ కాదు. లైక్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏ అని, ఇన్ఫ్లుయెంజా వైరస్ 2 అని లేదా బి అని, తర్వాత సి అని, డి అని పెట్టున్నారు. కాకపోతే ఏబీసీ అనేది ఎక్కువ శాతం మనుషుల్లో వ్యాపింపడం జరిగింది. డీకి సంబంధించి మాత్రం అంత పర్టికులర్గా డేటా మనకు అవైలబుల్ లేదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డ్యామేజ్ చేసిన స్పానిష్ ఫ్లూ కానీ, లేకపోతే యూరోపియన్ ఫ్లూ కానీ, ఆసియన్ ఫ్లూ అని, లేదా సింగపూర్ ఫ్లూ అని ఎర్లీ ఏజెస్లో లైక్ 1928-1958 టైంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క డ్యామేజ్ చాలా హెవీగా ఉండటం, దాదాపుగా 7 నుంచి 100 మిలియన్ వరకు జనాలు చనిపోవడం కూడా జరిగింది స్పానిష్ ఫ్లూ వల్ల. అది H1N1 లాగా పోలి ఉండే వైరస్ లాంటిది. ఇది ఎక్కువ శాతం మనకి ఇన్ఫ్లుయెంజా ఏ టైప్ ఆఫ్ వైరస్ కింద వస్తుంది. ఈ వైరస్ చాలా హెవీగా వ్యాప్తి చెందుతుంది అండ్ ముఖ్యంగా పక్షుల నుంచి మనుషులకు వ్యాపింపజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించి రిగార్డింగ్ బీ సంబంధించిన వైరస్ అయితే నార్మల్గా మనుషుల్లో ఉంటుంది. కొన్నిసార్లు అంటే ధ్రువ ప్రాంతాల్లో ఉండే వాళ్ళలో, సీల్స్లో ఉండే వాళ్ళ వాటిలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రిగార్డింగ్ సీ విషయానికి వచ్చినట్లయితే పందుల ద్వారా కానీ లేకపోతే అటవీ యానిమల్స్ ద్వారా కానీ కూడా ఇన్ఫ్లుయెంజా వైరసెస్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సీ విషయంలో మాత్రం ఎక్కువ శాతం వైల్డ్ యానిమల్స్లోనే ఉంటాయి. ఇక రిగార్డింగ్ లక్షణాల విషయానికి వచ్చేస్తే లక్షణాలన్నీ సేమ్ ఉంటాయండి, ఎక్కడ కూడా ఏ తేడా ఉండదు. ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ యొక్క మార్పులను బట్టి లేదా మెడిసిన్ గురించి కానీ డయాగ్నోసిస్ పరంగానే ఈ డయాగ్నోసిస్ కానీ తప్ప వీళ్ళు ఏ లక్షణాలు వచ్చినా మనిషికి ఇబ్బంది పెట్టేవే, ప్రాబ్లం చేసేవే. ఎక్కువ శాతం చిన్నపిల్లల్లోనూ వృద్ధులలో ఈ ఇబ్బంది ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎక్కువ మందికి డెత్ రేట్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే సార్, అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నట్లయితే ఫ్లూ అంటే చాలామంది భయపడిపోతూ ఉన్నారు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయంటారు? ఇప్పుడు మనకి ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనం చాలా మంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా ఫ్లూ టైప్ ఆఫ్ వైరస్లే. కాకపోతే కరోనా జాతికి సంబంధించిన వైరస్ యొక్క స్ట్రక్చర్, అందువల్ల దీన్ని COVID-19 కింద పెట్టున్నారు. దీంట్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలే దీనికి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనం చేతులు శుభ్రపరచుకోవడం కానీ, రెండోది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టకపోవటం, ఒకవేళ తుమ్ము దగ్గు తుమ్ములను వాళ్ళకి దూరంగా ఉండటం, ఎవరైనా తుమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా మాస్క్ లాంటివి అప్లై చేసుకోవటం, జలుబు రాకుండా ఉండడానికి మాస్కులు పెట్టుకోవటం. ఈ ముఖ్యంగా ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఎప్పుడైనా సరే చేతి నుంచి చేతికి అంటించుకోవడం కానీ, లేదా ఈ చేతి ద్వారా కంటి దగ్గర అంటుకున్నప్పుడు కంటికి కానీ, లేదా ముక్కు దగ్గర పెట్టినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ ఎక్కువగా వ్యాపించేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే దగ్గినా లేదా తుమ్మినా దాదాపుగా 500,000 వరకు ఉన్న వైరసెస్లు ఒక్కొక్కసారి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తుమ్మినప్పుడు ఏమవుతుందంటే డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే సెలైవల్తో పాటు డ్రాప్లెట్స్ ఉంటాయో, వాటిల్లో ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క డ్రాప్లెట్ కూడా ముక్కులోకి పోయినా లేదా కంట్లోకి చేరుకున్నా లేదా గాలి ద్వారా కొన్నిసార్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఒకసారి వ్యాపించినట్లయితే ఖచ్చితంగా ఒక డ్రాప్లెట్ సరిపోతుంది ఇన్ఫెక్షన్ రావడానికి. కానీ అగైన్ మీ ఇమ్యూనిటీ, అంటే మీ రోగనిరోధక శక్తి బాగా గట్టిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది 2 లేదా 3 వారాల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే మీ రోగనిరోధక శక్తి కరెక్ట్గా లేనట్లయితే మాత్రం ఇది అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు మనం అందరూ కూడా భయపడేది కరోనా గురించి. సో ఇలాంటి ఫ్లూలు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చాయా? సో అప్పుడు వచ్చింటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు? అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్కి లేదా 100 ఇయర్స్కి ఒక మహమ్మారి లాంటిది, ఎపిడమిక్ లాంటిది, లేదా ఇప్పుడు మన పెండమిక్ అని WHO దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. పెండమిక్ అంటే ఒక దేశాల నుంచి దాదాపు 100 దేశాలకు స్ప్రెడ్ అవ్వటం, మళ్ళీ సివియరిటీ రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీ పెండమిక్ డిసీజెస్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇంత లెవెల్లో స్ప్రెడ్ అయినాయి, 4 ఇన్సిడెన్సెస్ ఉన్నాయండి. అది కూడా 18th సెంచురీలో మనకు స్పానిష్ ఫ్లూ గురించి నేను చెప్పున్నాను. అప్పుడు దాదాపు యూరోపు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో కలిపి దాదాపుగా 1 కోటి మంది వరకు చనిపోయినట్టుగా డేటా మనకు చెప్తా ఉంది. తర్వాత ఏషియన్ ఫ్లూ కానీ, మళ్ళీ సింగపూర్ ఫ్లూ కానీ, తర్వాత యూరోపియన్లో మళ్ళీ స్ప్రెడ్ అయిన ఫ్లూలు, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అక్కడ ఉండడం కారణం ఏంటంటే ఉష్ణోగ్రతలో మార్పులు రావచ్చు లేదా ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కరోనా వైరస్ ఉందో ఇన్ఫ్లుయెన్జల్ క్యారెక్టర్స్ దీనికి ఉన్నప్పటికీ
ఇంతకు ముందు వచ్చిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే ఇది మాడిఫైడ్ వైరస్ కింద ఉంది. దీని యొక్క స్ట్రక్చర్ టోటల్గా మిగతా వాటితో డిఫరెంట్ ఉండటం, దీని యొక్క సైజెస్ డిఫరెంట్గా ఉండటం, అందువల్ల దీన్ని COVID-19 అని కూడా నామకరణం చేయడం జరిగింది. సో అప్పుడు వాడిన మెడిసిన్స్ కానీ ఇన్ఫ్లుయెన్జెస్ వాడుకున్న టీకాలు కానీ దీనికి పనిచేయట్లేదు. సో దీని గురించి మళ్ళీ రీసెర్చ్ చేసుకుని దీన్ని మళ్ళీ పుష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఈ కరోనా వైరస్ యొక్క విషయంలో, మందుల విషయంలో వెయిట్ చేయడం కంటే రాకుండా తీసుకున్న జాగ్రత్తలే మిమ్మల్ని కాపాడుతాయని చెప్పగలుగుతామండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో, లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. హలో చెప్పమ్మా లక్ష్మి. హలో నమస్తే మేడం. చెప్పండి అమ్మా. నమస్తే సార్. చెప్పండి. ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి సార్. ఓకే, ఎన్ని తుమ్ములు వస్తాయమ్మా పొద్దున్నే? తుమ్ములు, అలర్జీ ఎక్కువ ఉంది. టెస్ట్. ఓకే, మీరు ఇంట్లో ఉంటారా, ఏమైనా పనికి వెళ్తుంటారా? ఏం లేదు. రైట్ అమ్మా లక్ష్మి, నార్మల్గా ఏంటంటే ఇది అలర్జిక్ రైనైటిస్ కిందనే మనం కన్సిడర్ చేయాలి. అలర్జిక్ రైనైటిస్ ఎందుకు అంటున్నానంటే, వాతావరణం మరిగిన ఏ మార్పులు జరిగినా, అంటే మనం తెల్లవారుజామున ఒకసారి లేచినప్పుడు, బెడ్ నుంచి లేచినప్పుడు ఒకేసారి 5 నుంచి 10 తుమ్ములు రావటం, లేదా 15 తుమ్ములు లాంటివి రావటం, ఆ తర్వాత లేకపోతే ఏదైనా డస్ట్కి వెళ్ళినప్పుడు లేదా దుమ్ముకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా జలుబు లాంటి లక్షణాలు ఎక్కువ రావటం అనేది దీంట్లో కామన్గా కనబడుతూ ఉంటుంది. కాకపోతే దీనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీ యొక్క ఎలర్జీ లెవెల్స్ని తట్టుకునే కెపాసిటీ మీ శరీరానికి లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి తప్ప అదేదో పెద్ద రోగంలా కింద మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో కర్నూలులో ఒక మంచి దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ట్రీట్మెంట్ వాడుకున్నట్లయితే మీ ప్రాబ్లం అనేది 100% క్లియర్ అయిపోతుందమ్మా. ఓకే సార్, మరి ఈ ఫ్లూకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అదేవిధంగా మీరు చెప్పారు ఫ్లూ, ఈ ఫ్లూస్లో చాలా టైప్స్ ఉన్నాయి అని, టైప్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే అన్ని ఫ్లూస్కి ఒకే ట్రీట్మెంట్ ఉంటుందా? నార్మల్గా ఏంటంటే హోమియోపతి ఈజ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, మాకు డయాగ్నోసిస్ లెవెల్లో ఇది ఏ గ్రూప్కి సంబంధించింది అనే కంటే మనిషి యొక్క లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేయడం ముఖ్యంగా మేము గమనిస్తూ ఉంటాం దీంట్లో. ఎందుకంటే దీన్ని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటాం కానీ లేకపోతే సిమ్టమెటిక్ బేస్డ్ ట్రీట్మెంట్ కింద కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లక్షణాలు ఒక పర్సన్కి ఏమేమి ఉన్నాయి, అవి ఏ విధంగా మనిషిని డ్యామేజ్ చేస్తున్నాయి అని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని టోటాలిటీ తీసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇచ్చి మన లోపల ఉన్న ఇమ్యూనిటీని రేజ్ అప్ చేస్తా, దాని ద్వారా ఫ్లూ యొక్క లక్షణాలను కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం జరుగుతుంది. చాలా మట్టికి యూరోపియన్ కంట్రీస్లలో అలోపతికి ఆల్టర్నేట్గా నిలబడి చాలామంది లైఫ్ను కాపాడిందంటే హోమియోపతి సిస్టమే కాపాడిందండి. ఈవెన్ ఇక్కడ కూడా అలర్జీస్ కానీ, ఆస్తమాకు కానీ, ఫ్లూ లాంటి లక్షణాలకి హోమియోపతి బెస్ట్ ట్రీట్మెంట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ద్వారా రేజ్ అప్ చేస్తూ నిమోనియా లాంటి కాంప్లికేషన్స్ వెళ్లకుండా వెళ్ళి కానీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ క్లియర్ చేసుకునే అవకాశం హోమియోపతి ద్వారా ఉందండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో సురేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ చెప్పండి సురేష్ గారు. మన గుంటూరు కలిసి ఉంటాం, సురేష్ కుమార్ గుంటూరు. చెప్పండి. పర్లేదు, అదే బాగా. హలో హలో చెప్పండి సురేష్ గారు. అదే యాంగ్జైటీ బాగా ఎక్కువగా ఉంది. ఓకే, మన కల్చర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఉన్నాను. అవునవును, యాంగ్జైటీ ఎప్పటి నుంచి ఉందండి మీకు ఎక్కువ? క్షణానికి ఉందండి. అంటే ఏదైనా ఒక ఇన్సిడెన్స్ వల్ల ఇది స్టార్ట్ అయిందా, నార్మల్గానే మొదలవుతూ వచ్చింది? ఇది ఇన్సిడెంట్ అండి, కొంచెం తీరు ఉన్నప్పుడు మెచ్చింది, తర్వాత మెచ్చినప్పుడు ఆ పక్కన ఒక గేద మంచి మెచ్చిపోయాడు ఒక పర్లం దూరంలో. ఓకే, తర్వాత మా మిస్టర్స్ ఫోన్ కలిసింది. ఫోన్ కలిసినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నాకు బాగా టెన్షన్ వచ్చేసి హాస్పిటల్లో చేరాము. ఓకే, రైట్ అండి సురేష్ గారు. ఎందుకు అడుగుతున్నానంటే, నార్మల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కొంచెం టెన్షన్, యాంగ్జైటీ అనేది కామన్గా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది కొంతవరకు ఉండి తర్వాత సబ్సైడ్ అయిపోయి నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నప్పుడు దాదాపు 95% మందికి కొంచెం టెన్షన్ అనిపించడం, కొత్త వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపించడం, స్టేజ్ మీద ఎక్కాలనుకుంటే టెన్షన్ అనిపించడం అనేది కామన్గా కనబడుతూ ఉంటుంది. కాకపోతే మీ విషయంలో ఏంటంటే, ఆ రోజు జరిగిన ఇన్సిడెన్సెస్ ఏదైతే షాక్ మిమ్మల్ని గుర్తు చేయడం జరిగిందో అది పదే పదే మీకు రిపీటెడ్గా గుర్తురావటం కానీ, అలాంటి దాని నుంచి మీరు కోలుకోపోవడం వల్ల యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇవి యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా గుండె దగ్గర నొప్పి అనిపించడం, చేయి నుంచి లాగినట్టు అనిపించడం, చెమటలు పట్టడం, అరచేతుల కాళ్ళలో బాగా చెమటలు పట్టడం, నోటి తడ ఆడిపోయినప్పుడు
లేకపోతే గొంతు పిరిచగట్టడం లాంటి లక్షణాలు అనిపిస్తుంటాయి, మాట వచ్చినా కూడా తడబడుతూ ఉంటుంది. ఇది పారాసింపథెటిక్ లక్షణాలు అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక హార్ట్అటాక్ సింప్టమ్స్ మీకు కనబడుతూ ఉంటాయి, కానీ ఒరిజినల్గా గుండెకి సంబంధించిన లక్షణాలు ఇవి ఏముండవు. ఇవన్నీ ప్యానిక్ అటాక్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం, అంటే యాంగ్జైటీ అటాక్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దీనికి ఏంటంటే హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే కౌన్సిలింగ్తో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటేనే దీన్ని మనం బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంది. కానీ ఓన్లీ ట్రీట్మెంట్ పార్ట్ కానీ లేదా ఓన్లీ కౌన్సిలింగ్ పార్ట్ కానీ మనకు హెల్ప్ చేయదు. దానితో సిరీస్ ఆఫ్ మీకు ఇన్సిడెన్సెస్ లైక్ ఆ ఒక ఇన్సిడెన్స్ తర్వాత మిస్సెస్ యొక్క ఇన్సిడెన్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ కంటిన్యూ పడటం వల్ల దాని నుంచి కోలుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే గుంటూరులో ఉంటున్నారు కాబట్టి మంచి సైకాలజిస్ట్ నాట్ సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ యొక్క హెల్ప్ తీసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ ఒకవేళ మీరు స్టార్ట్ చేసినట్లయితే క్రమక్రమంగా మీలో మెరుగుదల మీరు గమనిస్తారు. దీనికి ఒక ప్యాటర్న్ కూడా ఉంటుంది, డయాగ్నోస్టిక్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. దాని నుంచి మీరు ఎలా కోలుకుంటున్నారు, ఎంతవరకు కోలుకుంటున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. అండ్ డెఫినెట్గా దీని నుంచి బయటపడే అవకాశాలు 100% ఉంది సురేష్ గారు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో రవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు అన్నారు మాట్లాడండి. చెప్పు రవి. హలో చెప్పండి రవి. సార్ నాకు ముక్కు లోపల కండ ఒత్తుకొని వచ్చింది సార్, కొద్ది గ్యాప్ ఉంది అంతే. దాని వలన హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం ఏదన్నా అవుతుందా, లేకపోతే ఆపరేషన్ చేసుకోవాలనా? ఓకే, ఆలోచన మీరు చెప్తే నేను మీ దగ్గర ట్రీట్మెంట్ అయినా పర్వాలేదు తీసుకుంటాను. రవి గారు, యాక్చువల్గా ఏంటంటే దీన్ని అడినైట్స్ అంటారండి, అడినైట్స్ కానీ పాలిప్స్ కన్నా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఎవరికైతే ఎలర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో దాదాపుగా అడినైట్స్ పాలిప్స్ అనేవి మొత్తం పెరిగిపోయి కండరాల్లో శ్వాసకోశ లాలనికి ఇబ్బంది పడటం, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడటం లాంటి లక్షణం మనం గమనించవచ్చు. 95% క్లోజర్ ఒకవేళ ఉన్నట్లయితే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది డయాగ్నోసిస్ ఏంటంటే మనం ఒకసారి చూస్తేనే, రిపోర్ట్ చూస్తే చెప్పగలం. ఒకవేళ 75% 80% వరకు మీకు క్లోజర్ ఉండి 20% 30% మీకు స్పేస్ ఉంది గాలి ఆడడానికి అన్నప్పుడు మాత్రం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా దాన్ని కరిగించవచ్చు, మళ్ళీ రిపీటెడ్గా ఫ్యూచర్లో రాకుండా కూడా చేయొచ్చు. ఇదే మీరు ఆపరేషన్ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది క్లియర్ అయితే చేస్తారు, కానీ మళ్ళీ ఫ్యూచర్లో రిపీటేషన్స్ వస్తాయి, అంటే సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి రిపోర్ట్స్ చూడగలిగితే మాత్రం క్లియర్గా మీకు ఐడియా చెప్పగలం. రిగార్డింగ్ హోమియోపతి ట్రీట్మెంట్ విషయానికి వస్తే దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను 95% క్లోజర్ ఉంటే తప్ప మిగతా 75-80% మధ్యలో ఉన్నట్లయితే మాత్రం ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతాం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో సుభాష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు అన్నారు మాట్లాడండి. అస్తమా ఉందండి. చెప్పండి సుభాష్ గారు. 10 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అస్తమా ఉంది సార్. ఓకే, అంటే నాకు చలికాలంలో దుమ్ము ధూళి ఎఫెక్ట్ అయినప్పుడే కొంచెం శ్వాస ఇబ్బంది అవుతుంది, దానికి ఇన్హేలర్స్ వాడుతుంది, ఇన్హేలర్ వాడతారు అప్పుడు. ఓకే, ఈ మధ్య కొంచెం ఇబ్బంది అవుతుంది అండి, బాగా ఎక్కువ అవుతుంది. సుభాష్ గారు, ఖచ్చితంగా ఉంటది. మీరు స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఏమి లేవు? లేదండి, డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు లేదు సార్, నాన్ వెజ్ కూడా తినను. ఓకే సుభాష్ గారు, ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అవుతుందండి. స్మోకింగ్ లాంటి అలవాట్లు అయినట్లయితే ఈ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు క్రానిక్ ఉన్నా ఒక మనం ఒక 10 నెలలు లేదా 6 నెలలు మన ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడుకున్నట్లయితే ఆస్తమా నుంచి టోటల్గా బయటపడే అవకాశం ఉంది. కాకపోతే ఏమైందంటే మీరు 10 సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా చాలా మెడిసిన్స్ మీరు వాడి ఉంటారు, దానివల్ల కొంత బాడీ రెసిస్టెన్స్ మనం అనుకున్న లెవెల్లో రెస్పాండ్ అవ్వకపోయినా ట్రీట్మెంట్ మొదలుపెట్టి నుంచి మీటి వాటి యొక్క ఇంప్రూవ్ అంటే వాటి యొక్క ఆవశ్యకత ఆ మందులు వాడాల్సిన నెసెసిటీ మీకు కనబడకుండా కొంచెం లంగ్స్లో ఊపిరి పీల్చుకోవడంలో కానీ లేకపోతే అదే చలికాలం వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు తీసుకున్నప్పుడు మళ్ళీ ఆస్తమ లాంటి లక్షణాలు మీకు కనపడకుండా ఉంటాయి, క్రమక్రమంగా ఇంప్రూవ్మెంట్ రావటం అండ్ ఆస్తమ నుంచి టోటల్గా బయటపడే అవకాశాలు 100% ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు కొంతమందిని తీసుకున్నట్లయితే రెగ్యులర్గా వాళ్ళకి కోల్డ్ వస్తూ ఉంటుంది, 1 మంత్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ, అంటే ఆస్తమా సైనస్ లేకుండా కూడా వస్తూ ఉంటుంది. సో అసలు ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా? అంటే బేసిక్ ఏంటంటే ఇది ఏంటంటే అలర్జిక్ థింగ్లో ఏంటంటే మనకు ఇప్పుడు ఫుడ్ ఎలర్జీ విషయానికి వచ్చినట్లయితే మీరు అన్నట్టు ఆ ఫుడ్ ఎలర్జీస్లో లైక్ ఫ్రిడ్జ్లో తీసిన ఐటమ్స్ కొనం ఇమీడియట్గా తినగానే కొన్ని పుల్లటి వస్తువులు తిన్నప్పుడు కానీ ఫిష్ లాగా తిన్నప్పుడు కానీ ఇమీడియట్గా జలుబు లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఆ సెన్సిటివిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట, ఏమాత్రం చేంజెస్ వచ్చినా ఆ పర్సన్ తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. మార్నింగ్ నిమ్మకాయ నీళ్ళు తాగ్గానే మధ్యాహ్నం కలిసి జలుబు రావటం లేదా కొబ్బరి నీళ్ళు తాగిన గొంతు పట్టేయటం లాంటి లక్షణాలు వీళ్ళలో కనబడుతూ ఉంటాయి. కాంప్లికేషన్స్కి ఎప్పుడు ఎల్లో కానీ ఈ కేసెస్ ఏంటంటే ఊరికే విసుగు అనమాట, ఏది తినలేని పరిస్థితి,
తిన్నా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ రావటం, కొన్ని రెండు మూడు రోజులు బాధపడటం, మళ్ళీ మూడు నాలుగు రోజులు రికవర్ అవ్వటం, అంతలోనే మళ్ళీ ఏదో టెంప్ట్ అయ్యి ఏదో ఒకటి తీసుకోవటం, మళ్ళీ ఇబ్బంది పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఎలర్జీస్లలో మనం ఒకవేళ క్యాటగరైజేషన్ చేయాల్సి వచ్చినప్పుడు శ్వాసకోశ సంబంధించిన ఎలర్జీస్ ఒకటి, ఫుడ్కు సంబంధించిన ఎలర్జీస్ అంటే డైజెషన్ సిస్టమ్ సంబంధించినవి, లేదా టోటల్గా బాడీ మొత్తంలో వచ్చే ఎలర్జీస్, స్కిన్ పైన వచ్చే ఎలర్జీస్ మనకు కనబడుతూ ఉంటాయి. వీటికి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే మేము చెప్పినట్టుగా కొన్ని పథ్యాలు రెగ్యులర్గా ఫాలో చేస్తేనే దీన్ని పర్ఫెక్ట్గా ఉన్న పర్మనెంట్గా కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, మహేంద్ర గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. దగ్గు, గొంతు, దగ్గు, దగ్గు చెప్పండి సార్. మన నిద్ర లేదు, నిన్న నైట్ మొత్తం నిద్ర లేదు, అసలు పండుగ నిద్ర లేదు, శ్వాస తీసుకోవాలంటే కష్టంగా ఉన్నది. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా అయిందా, నిన్ననే అయిందా? ఇలా ఇంతకు ముందు అప్పుడప్పుడు శ్వాస కొంచెం కష్టమైతుండే, కానీ నిద్ర పడుతుండే, కాకపోతే నిన్న మాత్రం అసలు నిద్రపడలేదు, తెల్లండి నైట్ మొత్తం తెలియదు. ఓకేనాయ్, యాక్చువల్గా ఏమైందంటే మహేందర్, అది మామూలుగా ఇంతకుముందు ఉన్న బ్రాంకైటిస్ సింటమ్ కాస్త ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ కింద మారిపోయినట్టున్నది. అందువల్ల ఊపిరి రాడకపోవడం, కంటిన్యూస్గా దగ్గు రావటం, పడుకోగానే దగ్గు ఎక్కువ రావటం వల్ల నిద్ర లేకపోయింది. దీనికి హోమియోపతిలో అయితే ట్రీట్మెంట్ ఉంది, అందుకే చెప్తున్నాను. చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ముదిరిన తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదండి. సో ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరిగింది. సో ఇది రిపీటెడ్ అవ్వకూడదు అంటే అది లెవెల్లో కూడా మంచి హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి అప్రోచ్ అవ్వండి అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే సార్, అలాగే కోల్డ్కి కానీ ఫ్లూకి కానీ మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలామందికి ఈ డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జలుబు వచ్చినప్పుడు కూడా ముక్కులో మంట రావటం, ముక్కు పట్టేయడం లాంటి ఉంటుంది. ఫ్లూలో కూడా ఆ లక్షణాలు కనబడతాయి. కాకపోతే ఫ్లూలో ఎక్కువ శాతం మనం గమనించాల్సింది ఏంటంటే గొంతు నొప్పి అనిపించడం, ఒళ్ళంత నొప్పులు అనిపించడం, అంటే నిజంగానే ఒళ్ళు నొప్పులతో పాటు జ్వరం రావటం, కీళ్ళ నొప్పులు అనిపించడం, ఆ తర్వాత దగ్గు ఎక్కువ అవటం, ఆ దగ్గు కంటిన్యూస్గా పెరగటం లాంటి లక్షణాన్ని మనం ఎక్కువగా నార్మల్గా ఫ్లూలో చూస్తుంటాం. కానీ జలుబు విషయంలో అయితే ఒకసారి జలుబు వచ్చేసి ముక్కు పట్టేయటం, లేకుంటే సిక్రీషన్స్ రావటం, మీకు సిక్రీషన్ రావటం, దీంట్లో కూడా ఒకసారి ముదిరితే కోల్డ్ నుంచి కాఫ్ కూడా మారే అవకాశం ఉంది. కాకపోతే పేషెంట్ యాక్టివ్గా ఉంటాడు, డల్ అయ్యే అవకాశాలు తక్కువ. ఒక 7 డేస్ 8 డేస్లో కోల్డ్కి సంబంధించిన లక్షణాలు పోతాయి. కానీ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు కంటిన్యూస్గా అలా పెరుగుతా న్యూమోనియాకు దారితీయటం, లేదా బ్రాంకైటిస్లకు దారితీయటం, బాగా ఎక్కువగా ఊపిరి ఇబ్బందులు పడటం, అసలు ఊపిరి ఆడకపోయినట్టు అనిపించడం, వామిటింగ్స్, మోషన్స్ లాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఫ్లూ పర్సనాలిటీ రెండు డౌన్ అవుతా చూడగానే పేషెంట్ లుక్లో కూడా బాగా శంకన్ ఫేస్ లాగా అనిపిస్తుంది, అంటే డిసీజ్ ఫేస్ లాగా అనిపించటూ దాన్ని చూసి మనం గుర్తుపట్టుకునే అవకాశం ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడు రేజప్లోనే ఉంటుంది, అంటే తక్కువ ఎక్కువటం లేకుంటే ఒక ఈవినింగ్ టైమ్స్ రావటం అలాంటిది లేకుండా రోజంతా టెంపరేచర్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు కరోనా వైరస్ జాతికి సంబంధించిన కోవిడ్-19 కూడా ఇప్పుడు మనం ఫైవ్ అందరికి థర్మల్ స్కాన్ ఎందుకు చేస్తున్నారంటే టెంపరేచర్ రేజ్గా ఉండి ఈ లక్షణాలు ఉన్నట్లయితే కరోనా ఎందుకు కాకూడదన్న ఒక ఉద్దేశంలో వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి జలుబు, దగ్గు, తుమ్ములు ఉన్న వాళ్ళకి, లేదా ఇన్ఫ్లుయెంజల్ వైరస్ ఉన్న వాళ్ళకి, లేదా ఫ్లూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కరోనాకు సంబంధించిన వాళ్ళని కాదు, కానీ ఆ లక్షణాలు దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళని స్కాన్ చేస్తూ వాళ్ళని సెగ్రిగేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాలలో మనం డిఫరెన్షియేషన్ అయితే చూసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే జలుబు ఉన్నప్పటికీ ఎంత త్వరగా తగ్గుతుంది, ఎలా ఉందని చూసుకోవటం, తగ్గినట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. ఓకే సార్, కొంతమంది విషయానికి వచ్చినట్లయితే సైనస్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు, అసలు ఈ సైనస్ అంటే ఏమిటి, రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? సైనస్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైతే జలుబుకు సంబంధించిన లక్షణాలని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయలేనప్పుడు మన మొహాలలో ఖాళీ ప్లేసెస్ ఉంటూ ఉంటాయి, అంటే మ్యాగ్జిలర్ ప్లేసెస్, ఇథమైడల్, ఫ్రంటల్ అని టెంపరల్ రీజన్స్లో ఉండే విషయాల్లో కానీ, వీటిలో ఏమవుతుందంటే ఆ ఖాళీ ప్లేసెస్ ఉండడం వల్ల మనం మాట్లాడుతున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు రెసొనెన్సెస్కి ఆ ప్రెషర్ అబ్జర్ప్షన్కి ఇవి పనికి వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే జలుబు అనేది తగ్గకుండా 10 రోజులు దాటి 15 రోజులు అలా ఇన్ఫెక్షన్ అవుతూ ఉందనుకోండి, అది మెల్లిమెల్లిగా సైనస్ ప్లేసెస్లో నిండిపోయి ఇన్ఫెక్షన్ అయిపోవటం, బరువు అనిపించటం, ఆ తర్వాత ఊరికే తుమ్ములు రావటం అండ్ ముక్కు బాగా పట్టేయటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొంచెం జ్వరంలాగా అనిపించటం, గొంతులో వాటర్ లైక్ లిక్విడ్ థింగ్ లైక్ పడుతూ ఉండడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ మొదలవటం, ఇవన్నీ సైనస్లో లక్షణాలు కనబడుతూ ఉంటాయి. మొహంలో కూడా వాపు కూడా కనబడుతుంది, కానీ అది క్రానిక్ స్టేజ్లో కనబడుతుంది. ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్స్రే పిఎన్ఎస్ అని ఒకటి ఉంటుంది, ఆ టెస్టింగ్ చేసినప్పుడు ఎన్ని సైనసెస్లో ఎఫెక్ట్ అయినాయి, ఎలా ఎఫెక్ట్ అయిందని మనకు అర్థమవుతుంది, అప్పుడు కన్ఫామ్గా సైనస్ అనుకోవాలి. కోల్డే కదా నెగ్లెక్ట్ చేయొద్దు, ఏ కోల్డ్ అయినా 6 రోజుల్లో తగ్గాలి, తగ్గకుండా ఉందంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయడం కంపల్సరీ. ఓకే సార్, ఫ్లూ గురించి, కోల్డ్ గురించి, సైనస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దివాల్టీ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ బీ6 న్యూస్.